స్వీకారానికి ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మొదట 10:28 ముహూర్తం ఖరారు చేస్తున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో నన్ను 1:04 మార్చడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, సోనియాలతో పాటు మల్లికార్జున్ ఖర్గే, పలువురు ఏఐసీసీ ప్రతినిధులు, ఏఐసీసీ నేతలందరూ కూడాను ఇక్కడ హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అక్కడి గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మా ప్రతినిధి నాగబాబు అందుబాటులో ఉన్నారు. నాగబాబు, అక్కడ ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? అధికారంలోకి రాబోతుంది, మొదటిసారి అధికారం చేపట్టబోతుంది. సో సీఎంగా ఈరోజు రేవంత్ రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా ఈరోజు ఏదైతే 10 December అని మొదటగానే అనుకున్నారు, దాని ప్రకారమే ఇవాళ ప్రమాణ స్వీకారానికి మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పబోటు. ఇటు ఎల్వి స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారానికి మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీనికి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత ఈ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి మొదట అందరూ కూడా భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మంచి ముహూర్తం చూసుకొని దీన్ని ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. 1:04 సీఎంగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ముందుగా ఏదైతే 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎవరు సీఎం అవుతారనేది కాస్త చర్చనీయాంశమైంది. దీనిలో భాగంగా ఒక 2 నుంచి 3 రోజుల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు ఇక్కడున్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అలాగే సీఎం రేసులో ఉన్నటువంటి వారందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో చర్చలు జరిగాయి, కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపింది వీళ్ళందరితో కూడా. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరిపిన అనంతరం రేవంత్ రెడ్డిని అయితే సీఎంగా అయితే ప్రకటించడం జరిగింది. నిన్న మొత్తం కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గం కూర్పుపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపినట్టు మనకు తెలుస్తుంది. దీంతోనే ఈ అధిష్టానంతో జరిపినటువంటి చర్చల్లోనే ఇటు ఎవరెవరు మంత్రులుగా ఉండాలి, రేవంత్ క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు అంటే 17 మంది మంత్రివర్గంలో ఉంటారు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి 9 మంది కూడా ఈరోజు సీఎం రేవంత్, అంటే సీఎం అవ్వబోయేటటువంటి రేవంత్ రెడ్డితోనే ఈ క్యాబినెట్ మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ 9 మందిలో ముఖ్యంగా ఎవరైతే ఇటు ఖమ్మంకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాస్, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, అలాగే ములుగు నుంచి గెలుపొందినటువంటి సీతక్క, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇటు ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పజెప్పే అవకాశంగా కనిపిస్తుంది. అలాగే ఇటు డిప్యూటీ సీఎంతో పాటు కీలక బాధ్యతలు ఇటు బట్టి విక్రమార్కకు కూడా అప్పజెప్పే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే రెవెన్యూకి సంబంధించిన బాధ్యతలు కూడా ఇటు బట్టి విక్రమార్కకి అప్పజెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఈరోజు 1:04 సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు అయితే ఇటు ఎల్బీ స్టేడియంలో అయితే భారీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ మొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టబోతుంది. సో దీనిలో భాగంగానే దీనికి ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానంలో ఇటు ఎవరైతే సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే ఏఐసీసీ జాతీయ నేత అయితే ఖర్గే కూడా వస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి నిన్ననే ఆహ్వానం పలకడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇటు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. వాళ్లతో పాటు ఏఐసీసీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు అందరూ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది రేవంత్ రెడ్డి. సో వాళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు మధ్యాహ్నం జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి. దాంతోపాటు ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి, కర్ణాటక సీఎంగా కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆహ్వానం పలికారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. దాంతోపాటు ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే వీరందరినీ కూడా ఆహ్వానం పలికారు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ కూడా ఈరోజు సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరితో పాటు ఇటు ఏపీకి సంబంధించినటువంటి ఏపీ సీఎం జగన్కి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం పంపారు. వాళ్ళందరూ కూడా రాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు సీఎం
మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కూడా ఆహ్వానం పలికారు. మరి కేసీఆర్ ఈ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తారా లేదా అనేది మాత్రం కాస్త ఆసక్తిని రేకుస్తుందని చెప్పాలి. ఎందుకంటే మాజీ సీఎంగా కొనసాగినటువంటి కేసీఆర్ ఇటు ప్రతిపక్ష నేతలో కూడా కొనసాగడానికి కాస్త అయిష్టం చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరి ఈరోజు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి మరి వస్తారా లేదా అనేది కాస్త ఆసక్తి రేకేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి అయితే భారీగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్య దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించారు. నిన్న ఆల్రెడీ శాంతకుమారి, సీఎస్ శాంతకుమారి పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చకచక జరగడం పూర్తయిందని చెప్పాలి. మరోవైపు ఇటు డీజీపీ రవిగుప్తా కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. సో మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే మార్గాలన్నింటినీ కూడా టర్నింగ్ అంటే మార్గాలన్నింటినీ కూడా అటు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించి వేరే మార్గాల్లో, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అలాగే అక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే పూర్తి సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఇప్పటికే వర్షం వస్తే కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈరోజు అనుముల రేవంత్ రెడ్డి అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు అన్ని ఏర్పాట్లు అయితే ఇటు అధికార యంత్రాంగం అయితే పూర్తి చేసిందని చెప్పాలి మాధురి.